తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు బాగానే పెడుతున్నారు, బాగానే పెడుతున్నారు, పక్క తెలుగుదేశం బాగానే పెడుతున్నారు అండి. ఇంకేమండి, మిల్లర్ దగ్గర సెటిల్మెంట్ చేసుకోండి అని చెప్పి చెప్పారు. ఆ విధంగా మేము బాపట్ల రైస్ మిల్లకి రైతు సరుకు తీసుకెళ్ళి మేము అక్కడ ఇవ్వటం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇందుట్టో తాలుంది, లేసుంది, నాన్ గ్రేడ్ కింద పడిందని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత రేటు డిక్లేర్ చేసి డబ్బులు తగ్గించడం జరిగింది. సరే సరుకు తీసుకెళ్ళాం కదా అని చెప్పి అక్కడ కిరాయిలు వేస్ట్ అవుతాయి అని సరుకు ఇచ్చాం. ఇచ్చిన తర్వాత మాకు పేమెంట్ వచ్చేసే వరకు 2 నెలలకు పడింది. అదొకటి. రెండోది ఏంటా అంటే గోతాలు రెట్నిస్తామన్నారు, గోతాలు రెట్నివ్వటం అనేది జరగల, ఆ గోతాల డబ్బులు మాకు రాల. రెండోదే ఇంకొక మ్యాటర్ ఏంటంటే రైతు భరోసా కేంద్రంలో 700 గ్రాములు కాటా ఎగస్ట్రా వేస్తున్నారు. అంటే మామూలు కాటా మీద 700 గ్రాముల కాటా ఎగస్ట్రా వేస్తున్నారు ఒక్కో శాలిటీకి. దానికి మాకు తరుగులు ఉన్నాయి, పారు ఉన్నాయి, సార్ ఇలా ఏమన్నారు అలా ఏమన్నారు అని చెప్పి చెప్తున్నారు. అధికారుల దృష్టికే తీసుకెళ్ళి క్వశ్చన్ చేశాం, ఈ సమాధానం చెబుతున్నారు. ఇంకా ఏదన్నా మనకు గట్టిగా మాట్లాడితే మన సరుకు ఆపేసి వేరే వాళ్ళ సరుకు వేసుకోవటం అలా జరుగుతుంది. అయితే రైతుకి అక్కడ రైతు భరోసా కేంద్రంలో కానీ ఈ కాటా దగ్గర కానీ చాలా అన్యాయం జరుగుతుంది అంటారు. అవును, కాస్త ప్రభుత్వం అయితే పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాము, మా ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మేము చేస్తున్నాము, కాబట్టి మన జనం మమ్మల్ని ఆదరిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని పెద్ద ఎత్తున చెప్తున్నారు కదా, మీరు ఈ స్థాయిలో కూడా అవినీతి జరుగుతుందని చెప్తున్నారు కదా. అంటే ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పి అంటున్నారు, నిజంగా 60 సంవత్సరాలు దాటిన వ్యక్తులు నిజమైన నిరుపేదలకి ఆర్థిక సహాయం చేయటం అనేది మేము ఆశించదగ్గ విషయమే, దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. అర్హత లేని వాళ్ళకి 40 సంవత్సరాల వాళ్ళకి పెన్షన్లు ఇవ్వటం, 40 సంవత్సరాల వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటం, అభివృద్ధిని కుంటుపరచటం, మరి ఇప్పుడు రైతులు చాలల్లో నుంచి వాళ్ళ సరుకు బయటకు తోలుకోవాలన్నా లేకపోతే ఎరువులు చేలల్లో తీసుకెళ్లాలన్నా ఆ డొంకలు అభివృద్ధి చెందకోకుండా, ఆ డొంకలు ఏమీ అభివృద్ధి జరపకోకుండా సంక్షేమం సంక్షేమం మేము సంక్షేమిస్తున్నాం అన్నారు, ఈతత్తి ఇస్తున్నారో తాటెత్తి తీసుకుంటున్నారు. దీనివల్ల మీ సంక్షేమాలు ఏమున్నాయి అంటే ఎలా అంటారు సార్, మీరు తీసుకుంటున్నారంటారు కదా, ఎలా మీరు దాన్ని పోలుస్తున్నారు? దాన్ని ఎలా పోలుస్తున్నామంటే గతంలో వచ్చేసి ఒక నూనె ప్యాకెట్ ఎంత ఉందండి, నూనె ప్యాకెట్ 80 రూపాయల నుంచి 85 రూపాయలు ఉంది. ఈరోజు నూనె ప్యాకెట్ ఎలా ఉందండి, 180 రూపాయలు 170 రూపాయలు ఉంది. మరి ఈ నిత్యావసర వస్తువుల ధరలు అప్పుడెంత ఉందండి, ఇప్పుడెంత ఉంది, పెట్రోలు డీజిల్ ధరలు ఉంది. గతంలో ఆ రోజు ఏం చెప్పారు, కర్ణాటక సౌగ్గా ఉంది, తమిళనాడు సౌగ్గా ఉందన్నారు. ఇవాళ కర్ణాటక సౌగ్గా ఉందా, ఆంధ్ర సౌగ్గా ఉందా? మరి పెట్రోలు డీజిల్ ధరలు పెరిగితే ఆటోమేటిక్గా నీకు నిత్యావసర వస్తువులు పెరిగి సెంట్రల్ ట్యాక్స్లే మన ట్యాక్స్ ఏం కాదని చెప్తున్నారు కదా సార్. మీ ట్యాక్స్ ఇప్పుడు స్టేట్ ట్యాక్సేగా పెరిగింది, సెంట్రల్ ట్యాక్స్ ఎక్కడైనా ఒకటే ఉంటుంది, రెండు రకాలకు ఒక్కో స్టేట్కి ఒక్కో ట్యాక్స్ ఏమి ఉండదుగా.